పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార తిరు కుటుంబ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మత శుభవార్త రెండవ అధ్యాయము వచనము నుండి పదిహేనవ వచనము వరకు ముగ్గురు జ్ఞానులు బాలయస్సును ఆరాధించి వెళ్ళిన పెదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హెరోదు వెదకబోవచ్చున్నాడు కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించను అంతటి యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి ఎందు ఐగుప్తునకు వెళ్ళి హెరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను ఐగుప్తు నుండి నా కుమారుని పిలుచుతని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు ఇట్లు జరిగెను క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా మున్ముందుగా మీలో నూటికి తొంభై ఐదు తొంభై ఏడు శాతం మంది వైవాహిక కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఈ తిరు కుటుంబ మహోత్సవ పండగనాడు మీకందరికీ కూడా మీ కుటుంబాల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ త్రియేక దేవుడు మీ కుటుంబాన్ని ఆ మరియ యోసేపు బాలయేసులు మీ కుటుంబాన్ని మీ అందరి కుటుంబాలని కూడా చల్లగా దీవించాలని నేను మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తానని మాటిస్తున్నాను క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఒకనొకసారి ఒక స్త్రీ ఒక జడ్జి గారికి ఒక ఉత్తరం రాసిందట ఏమని అంటే మా ఆడవాళ్ళకి తల్లిదండ్రులను చూసుకునే హక్కు మాకిస్తే మా ఆడవాళ్ళకి తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేటువంటి ఆ రైట్స్ ఆ హక్కులు మాకిస్తే అసలు భారతదేశంలో వృద్ధాశ్రమాలు ముసలోళ్ళ మఠాలు ఉండవు అనని ఒక ఉత్తరం రాసిందట ఎవరికి జడ్జి గారికి ఆ జడ్జి గారు తిరిగి ఆ ఉత్తరం రాసినటువంటి ఆ స్త్రీకి సవినయంగా ఈ విధంగా జవాబుగా ఉత్తరాన్ని రాశారు చాలా మంచిదమ్మా నిజమే ఆడవాళ్ళకి స్త్రీలకి తమ తల్లిదండ్రులని చూసుకునేటువంటి హక్కు తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూసుకునే హక్కు ఇస్తే భారతదేశంలో ముసలోళ్ళ మఠాలు ఉండకపోవచ్చు కానీ ప్రతి స్త్రీ కూడా తన అత్తని మామని తన తల్లి దండిలాగా చూసుకోగలిగితే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వృద్ధాశ్రమాలు ముసలివారి మఠాలు కూడా అవసరం ఉండదు అని రాశాడట నిజమే కదా ప్రియులకు దేవుని బిడ్డలారా ఎంత సత్యం దాగి ఉంది ఈ జడ్జి గారు చెప్పిన మాటలో నాకు అవకాశం లేదు నాకు హక్కులు లేవు కాబట్టి నేను చూసుకోవటంలా అనేటువంటిది ముఖ్యం కాదు కానీ ఉన్నంత వరకు ఉన్నదానిలో మనం మన తల్లిదండ్రులని మనం జాగ్రత్తగా చూసుకోగలగాలి చాలాసార్లు నేను కూడా విన్నది ఒక గురువుగా చూసింది ఏమిటి అంటే తల్లి చనిపోయినప్పుడు తండ్రి చనిపోయినప్పుడు ఆ యొక్క భౌతిక శరీరం మీద పడి లబోదిబోమని ఏడుస్తూ ఉంటారు ఆ యొక్క కుమారులు కుమార్తెలు కానీ వారి గురించి ఆ ప్రక్కన కుటుంబాలు చూసినటువంటి వాళ్ళు ఏమంటారంటే ఆ తల్లి బ్రతికున్నప్పుడు ఆ తండ్రి బ్రతికున్నప్పుడు ఈ కుమారుడు కానీ కుమార్తె కానీ వాళ్ళ కల్లి కన్నెత్తి కూడా చూడలేదు వారు ఎంత బాధలు పడుతున్నా ఎంత అవస్థలు పడుతున్నా కానీ ఒక పట్టుడు అన్నం కూడా పెట్టలేదు అని అంటుంటారు క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనం తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మనందరి కుటుంబాలు ఏ విధముగా ఉన్నాయి ఆత్మ పరిశీలన చేసుకోవాలి తల్లి శ్రీసభ ఈ పండగని ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే మన కుటుంబాలు తిరు కుటుంబాన్ని పోలి ఉండాలి మన కుటుంబాలు తిరు కుటుంబంలోని లక్షణాలని కలిగి ఉండాలి మన కుటుంబాలు తిరు కుటుంబం యొక్క ప్రార్థన ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునికి అంకితమైన కుటుంబాలుగా ఉండాలి అని కోరుకుంటున్నాయి కాబట్టి ఈరోజున తిరు కుటుంబము ముందుగా ఏ విధంగా జీవించింది అనేటువంటి దానికి నాలుగు లక్షణాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఆ తర్వాత ఆ నాలుగు లక్షణాలు మన కుటుంబంలో ఉన్నాయా లేదా అని పరిశీలించి చూసుకోవటానికి ప్రయత్నం చేసి ఉంటే ఇంకా ఎక్కువగా దీవించమని వేడుకుందాం లేకపోతే దేవా మాకు ఆ మంచి లక్షణాలను మాకు ప్రసాదించమని ఆ జోజప్ప గారిని బాలయేసుని ప్రార్థన చేసుకుందాం ఈ నాలుగు లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడి జీవించటం ప్రియులార ూకాశువార్త ఒకటవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచ్చినములో దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణాల నీకు శుభము దేవుడు తన కుమారుని లోకానికి నీ ద్వారా పంపించాలనుకుంటున్నాడు అన్నప్పుడు మరియ తల్లి దేవుని యొక్క ఆజ్ఞకి విధేయించింది నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగునుగా కాని పలికింది మతై శుభవార్త ఒకటవ అధ్యాయంలో దేవుని యొక్క దూత యోసేపుతో ప్రియులకు దేవుని బిడ్డారా నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించు ఆమె పరిశుద్ధాత్మ శక్తితో గర్భముదాల్చింది కానీ అన్యతాగా భావించ మాకు అని పలకగానే మత శుభవార్త ఒకటవ దేమి ఇరవై నాలుగో జన్మలో నిద్ర నుండి మేలుకున యోత్సేపు ప్రభువుతో ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను రాయబడి ఉంటుంది దేవుని యొక్క ఆజ్ఞకి యోసేపు గారు పరిపూర్ణంగా విధేయతను చూపించారు ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో కూడా ఇదిగో బాలయేసు పుట్టిన తర్వాత ఆ యొక్క రాజు ఆ యొక్క దేవుని కుమారుని చంపాలి అనుకుని కుయుక్తితో ఉన్నాడని తెలుసుకొని దేవుని యొక్క దూత మరల యోసేపు గారికి దర్శనము ద్వారా చెప్పినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞకి విధేయించి ఆయన ఐగుప్తు దేశానికి తల్లిని పిల్లవాడిని తీసుకుని వెళ్ళటం జరుగుతుంది ప్రిలార అదేవిధంగా యేసుప్రభు యొక్క జీవితం అంతా కూడా పరలోక తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు దానికి ఒక చక్కని ఉదాహరణ ఫిలిపిలకు రాసిన లేఖ లేఖలో రెండవ అధ్యాయం ఎనిమిదవ యేసు ప్రభువు దేవుని చిత్తానికి వినయము కలవాడై శిలువ మరణం వరకు కూడా విధేయత కలవాడై జీవించాడు అంటండి ఈరోజున మనం ప్రశ్నించుకోవాలి ఈ ఉన్న ముగ్గురు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించారు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాడు మరి మన కుటుంబాలు దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తున్నాయి నాకు ఎలా తెలుస్తుందండి దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తాం లేదని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకో బైబిల్ గ్రంథాన్ని చదువుకో ఆ బైబిల్ ప్రకారం నీ యొక్క కుటుంబాన్ని విధేయతతో జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యానికి విధేయత నువ్వు అనుసరిస్తున్నట్లయితే దేవుని చిత్తానికి విధేయత ఉన్నట్లే నీ కుటుంబంలో కూడా ఒకవేళ దేవుని యొక్క వాక్యానుసారమే నువ్వు జీవించటం లేదంటే ఇదిగో నీవు కూడా దేవుని చిత్తానికి నీ కుటుంబం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినట్లే ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ మన కుటుంబాలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తుంటే దేవునికి స్తోత్రాలు లేకపోతే తిరుకుటుంబాన్ని ప్రార్థన చేసుకుందాం మనము కూడా ఆ తిరుకుటుంబాన్ని పోలి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే కృపణ దాయి చేయమని ఇక రెండవ లక్షణం తిరు కుటుంబంలో ఉన్నటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే ప్రార్థనా జీవితం చాలా ముఖ్యమైనటువంటిది ప్రార్థనా జీవితం ఈ ప్రార్థనా జీవితంలోనే దేవుని సన్నిధికి వెళ్ళటం దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించటం దేవుని యొక్క కట్టుబాట్ల ప్రకారం జీవించటం ప్రార్థనా జీవితం ప్రియులకు దేవుని బిడ్లారా ఏమనుంటుంది లుకాసు సువార్త రెండవ అధ్యాయంలో ప్రియులారా ఇరవై ఒకటవ చిన్నములో ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవతతో చూచించినట్లు యేసు అని పేరు పెట్టరి ఆ తరువాత మోస చట్ట ప్రకారము వారు శుద్ధిగా ఉంచుకోవాల్సిన దినములు వచ్చినవి వాళ్ళు ఎరుసలేమ నగరానికి వెళ్ళారండి ఎవరు మరియ తల్లి యోసేపు ఇద్దరు కూడా ఎందుకని దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించటానికి ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క కట్టుబాట్లు నెరవేర్చటానికి ఈ దేవికైన వారు శుద్ధిగా ఉంచుకోవటానికి బాలయేసు కొరక దేవుని సైలో కానుకలు అర్పించుకోవటానికి ఆ తరువాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రియులారా వార్త రెండవ నలభై ఒకటో వచ్చిన జాగ్రత్తగా ఆలకించండి ఆయన తల్లిదండ్రులైనటువంటి మరియ యోసేపులు ఎరువురూ కూడా ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఎరుసలేమునకు వెళ్ళేటి యేసు పన్నెండేళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండగకు యేసు ప్రభుని వెంట తీసుకొని వెళుతున్నారు పిల్లలను ఏ విధంగా పెంచాలి అనేటువంటిది మరియ తల్లి యోసేఫ్ మనకు నేర్పిస్తున్నారు ప్రార్థనా జీవితాన్ని కుటుంబంలో ఉందా లేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండవ పాల్ పాపు గారు చెప్పినట్లుగా ప్రియులారా మరళ మరళ నేను ఆ వాక్యాన్ని మేము ముందు ఉంచుతున్నానండి ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు నిలబెడతాడు కడతాడు ప్రియులార ఒక కుటుంబము కట్టబడాలన్నా నిలబెట్టబడాలన్నా కూలిపోవాలన్నా కానీ అది ప్రార్థనతో ఉందా ప్రార్థన లేకుండా ఉంటుందా అనే దాని మీద ఆధారపడుతుంది నీ కుటుంబంలో ఎంతవరకు ప్రార్థనకి ప్రాముఖ్యత ఉంది నీ కుటుంబంలో ఎంతవరకు దేవుని యొక్క సాన్నిధ్యానికి ప్రాధాన్యత ఉంది ఇక్కడ ప్రార్థన అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా ఆదివారము పండగ దినాలలో అప్పు దినాలలో దేవుని సన్నిధికి వెళ్ళటం జపమాల జపించటం కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయటం వాక్యాన్ని ఇవన్నీ కూడా ఉంటాయి ప్రిలార కాబట్టి మన కుటుంబం ఎంతవరకు దేవుని సన్నిధికి వెళుతుంది ప్రార్థనలో పాల్గొంటుంది అని మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక మూడవది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారు కుటుంబంలో ఓర్పు సహనం ఉండాలి చాలా ముఖ్యమైనటువంటిది ఓర్పు సహనం అనేటువంటిది ప్రేమ ఉన్న చోట ఉంటుంది కాబట్టి నీ కుటుంబంలో ప్రేమ ఉందా భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉందా పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ ఉందా ఇక్కడ ప్రేమ అంటే ప్రియారా పెళ్లి చేసుకున్నప్పుడు మూడు నెలల వరకు ఆరు నెలల వరకు నువ్వు లేకపోతే నేను ఇంకా లేను అనేటువంటి విరహ గీతాలు పాడటం మాత్రమే కాదండిలో ప్రేమ అంటే అదేవిధంగా ఓర్పు అదే సహించుకోవటం అంటే మరణం వరకు కూడా పిల్లలు క్షమించుకోవటం అంటే మరణం వరకు కూడా ఇది ఉండాలి భర్త అంటే భరించేవాడు భర్త అంటే అంటే బాధించేవాడు కాదు బాధేవాడు కూడా కాదండి దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో ప్రియులారా ఎక్కువ జరుగుతుందండి భార్యను ప్రేమతో చూసుకోవాలి భార్యని ప్రేమించాలి భర్త అనేటువంటి వాడు ఇది తప్పదు ప్రిలారా ఇదే అన్నిటికంటే ముఖ్యమైన భార్య భర్తకు విధేయించాలి ప్రేమించాలి తిరిగి పిల్లలు తల్లిదండ్రులని తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి కాబట్టి పిల్లారా మనం చదువుకుంటాం మత శుభవార్త ఒకటవ దాంట్లో పంతొమ్మిదవ వచనములో ఎప్పుడైతే దేవుని యొక్క దూత యోసేపు దగ్గరికి వచ్చి నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడానికి వెనకడుగు వెయ్యమాకు ఆమె పవిత్రాత్మలను గర్భము దాల్చింది అని చెప్పగానే యోసేపు గారు భార్య అనే మరియమ్మను స్వీకరించాడు పంతొమ్మిదవ వచనములో తన యొక్క భార్య అయిన మరియమ్మ తనకు తెలియకుండా గర్భము దాల్చిందని తెలియగానే అతడు వెంటనే రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఈడ్చుకుంటా బాదుకుంటా నువ్వు తప్పు చేశావు అని పది మందిలో నిలబెట్టలేదండి కానీ ఏం జరిగి ఉంటుందా అని తనలో తాను మదన పడ్డాడు దేవుని బిడ్డారా తన భార్య అయిన మరియమ్మని అవమానింప ఇష్టము లేక బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరితరించడం నిశ్చయించుకున్నాడు ప్రిలారా భర్త ఒక చిన్న తప్పు చేస్తే భార్య ఒక తప్పు చేస్తే ఆ తప్పును కాయగలగాలి క్షమించగలగాలి ప్రియలారా యోసేపు తన భార్యని రోడ్డు మీదకి అదే అదేవిధంగా భర్తని రోడ్డు మీదకి ఏడవాలనుకోలే ప్రియలారా ఇంట్లో ఉండాల్సిన పరువుని బజార్ను పడవేసుకోవటం కాదు సహించుకోవటం భరించుకోవటం క్షమించుకోవటం ప్రేమించుకోవటం ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఆ తర్వాత పిల్ల కొరింటీలకు రాసిన మొదటి లేఖలో పదమూడవ అధ్యాయం నాలుగో వచనం ఏడవ వచనం దయచేసి చదువుకుండండి ప్రేమ ఏ విధంగా ఉంటుందటండి ప్రేమ సహనముతో ఉంటుంది నిజంగా నీవు నీ భార్యను ప్రేమిస్తుంటే నిజంగా నీవు నీ భర్తను ప్రేమిస్తుంటే సహించాలంటండి సహనం ఉంటుందంటండి క్షమించాలంటండి ఏడో వచనంలో ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది అని పలుకుతుంది చిన్న చిన్న పొర పొరపచ్చాలు ఇట్ ఈస్ హ్యూమన్ టు ఎర్ర అంటారండి అవును ప్రియులారా మానవులైతే మానవులంగా పాపం చేస్తాం తప్పులు చేస్తాం అలాగనేసి అలుసు గురించి మాట్లాడతలేదండి విచ్చలవిడి జీవితాన్ని గురించి మాట్లాడతలేదండి నేను పొరపాటున జరిగే పాపాలని క్షమించగలగాలి మన్నించగలగాలి అదేవిధంగా భర్త భార్యకు వ్యతిరేకంగా భార్య భర్తకు వ్యతిరేకంగా తప్పులు చేయకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రేమిస్తాలి ప్రేమించాలి ప్రభువును వేడుకోవాలి ఈరోజు నీ కుటుంబంలో ఈ క్షమాపణ ఈ సహనం ఈ ప్రేమ భార్య భర్తకి భర్త భార్యకి పిల్లలు తల్లిదండ్రుల తల్లిదండ్రులు పిల్లలకి మధ్యలో ఉందా ఆత్మపరిచరణ చేసుకుందాం అదేవిధంగా దేవుని వేడుకుందాం అటువంటి శక్తిని బొమ్మని వేడుకుందాం ఈ తిరుకుటుంబ మహోత్సవం రోజు మరియ తల్లి యోసేపు బాలయేస్తుల మధ్యలో ఈ ప్రేమ ఉంది ఈ సహనం ఉంది ఈ క్షమాపణ ఉంది ఈ భరించుకునే తత్వం ఉంది ఆ తెరు కుటుంబాన్ని మన కుటుంబాలను కూడా దీవించమని వేడుకుందాం ఇక చివరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చూపించాలి ఇది దేవుని యొక్క ఆజ్ఞ ప్రియులకు దేవుని బిడ్డలారా ఇది దేవుని యొక్క చిత్తం ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరం కూడా చదువుకుంటాం దేవుడి చిన్నటువంటి ఆ యొక్క పది ఆజ్ఞలలో ప్రియులకు దేవుని బిడ్డలారా నిర్గమకాండము కాండము ఇరవై వచనం నుండి మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని ఏమని అంటే మొదటి మూడు ఆజ్ఞలు అయిన తర్వాత మూడు ఆజ్ఞలకు కూడా దేవునికి సంబంధించిన ఆజ్ఞలు దేవుని మాత్రమే ఆరాధించుదేవుగాక దేవుని యొక్క పండగదలను పరిశుద్ధపరచుదువుగాక దేవుని నామాన్ని వ్యర్థముగా పలకక ఇందువుగాక ఈ మూడు దేవుని యొక్క ఆజ్ఞలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అంటే నిర్గమ్మ కాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో మీ తల్లిదండ్రులని గౌరవింపుడు ఇక్కడ ప్రిల్లారా పదేళ్ల వరకు ఇరవై ఇరవై ఏళ్ల వరకు ఉన్న పిల్లలు మిమ్మల్ని ప్రేమించటం మాత్రమే కాదు మిమ్మల్ని గౌరవించటం మాత్రమే కాదు వృద్ధాప్యములో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించాలి గౌరవించాలి అది చేయకపోతే కూడా దేవుడు మనం మెచ్చడో దేవుడు మనం మెచ్చడు వృద్ధాప్యములో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం గౌరవిస్తున్నాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాకు ఈ వాక్యాన్ని అంటే నిర్గమకాండం ఇరవయవధ్యా పన్నెండవ చదివినప్పుడు చదివినప్పుడల్లా కూడా నాలో ఒకలాంటి ఉత్తేజం కలుగుతుందండి ఒకలాంటి మార్పు కలుగుతుందండి ఎందుకనంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ తర్వాత ఏముంటాయి హత్య చేయరాదు వ్యభిచరింపరాదు దొంగతనం చేయరాదు పొరుగువానికి వ్యతిరేకంగా కోట సాక్ష్యం చెప్పరాదు నీ పొరుగువాని యొక్క ఆస్తిని కానీ భార్యను కానీ దాసును కానీ దాసుని కానీ ఆశింపరా ఇలా చెప్పుకుంటూ వెళ్తారండి కానీ నిర్గమకాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అని పలికి అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో మీరు చిరకాలము జీవిస్తారు అని రాయబడదు తల్లిదండ్రులను గౌరవింపుడు అని పలికిన తర్వాత దీవెనలు ఇస్తున్నాడు దేవుడు మరలా మిగిలినటువంటి వారికి ఆ దీవెనలు లేవండి ఏమని హత్య చేయరాదు వ్యమిచేరింపరాదు దొంగలించరాదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ తల్లిదండ్రులను గౌరవిస్తే దేవుడు మీ దేవుడైన యావే మీకు చిరకాలము జీవించేట్లుగా దీవిస్తాడు ఎంత గొప్ప దీవెన ప్రియులకు దేవుని బిడ్డారు ఈనాడు మనం చదువుకునేటువంటి మొదటి పట్టణంలో కూడా సిరాకు అనేటువంటి యేసు రాసిన జ్ఞానగ్రంథము కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని గురించి మాట్లాడుతుంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి తన తల్లికి విధేయులై ఉండాలని దేవుని కోరిక ఎవరి కోరిక తండ్రికి విధేయత చూపించాలి తల్లికి విధేయత చూపించాలని ఎవరి కోరిక ఇది దేవుని యొక్క చెత్తం దేవుని యొక్క కోరిక అయితే ఇక్కడ మనం గమనించాలండి తల్లిదండ్రులను గౌరవించకపోతే ఏమైంది ఇక్కడ రాయబడి ఉంది తల్లిదండ్రులను గౌరవిస్తే ఏమవుతుంది ఎటువంటి దీవెనలో వస్తాయి రాయబడి ఉంది ఒకసారి దయచేసి ఓపిక ఆలకించండి పుత్రుడు అంటే యేసు రాసిన జ్ఞానగంధము మూడవ అధ్యాయం మూడవచనానికి చదువుతున్నాను తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయ్చిత్తం చేసుకుంటాడు తల్లిని సన్మానించువాడు నిధిని సంపదలు కూడబెట్టుకుంటాడు తండ్రిని సన్మానించు పుత్రుని తన పుత్రులు కూడా సన్మానిస్తారు ఆత్మ పరిశ్రమ చేసుకుందాం తల్లిని గౌరవించువాడు అతని పుత్రుని పుత్రులు అతని పుత్రులు పుత్రికలు కూడా గౌరవిస్తారు అతని ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడ తల్లిని సంతోషపెట్టువాడు దేవుని విధేయించినట్లే ప్రిలర్ చాలా వాక్యాలు ఉన్నాయండి ఇక్కడ కానీ ప్రిలారా ఒకవేళ మనం ఇది హెచ్చరిక తల్లిదండ్రులు వృద్ధులయ్యారు కదా మన స్వార్థంతో మనం జీవిస్తే దేవుడు అంటున్నాడండి తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును జాగ్రత్త వహించుదాం మీలో కొంతమంది నేను ఈ వాక్యాన్ని బోధించినప్పుడు కొన్ని మెసేజ్లు పెట్టారు ఏమనంటే ఫాదర్ గారండి మా తల్లిదండ్రులే పక్షపాతంగా ఉంటున్నారు కొంతమంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు కానీ ప్రియరా ఇక్కడ వాళ్ళు పక్షపాతంగా ఉండొచ్చండి నీవు నీ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తే దేవుడు నీకు అంతకంటే ఎక్కువగా రెట్టింపుగా ఆ సంపదలు ఇస్తాడు ఈ ఉద్దేశాలతో దేవుని ప్రార్థన చేసుకుందాం మనందరి కుటుంబాలు కూడా ఆ తిరుకుటుంబాన్ని కోలిపోలి దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా కావలసిన శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ తిరుకుటుంబాన్ని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి ఈనాడు మేము తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మరియ తల్లి యోసేపు దివ్యబాలయేసు నిచిత్తానికి చిత్తానికి లోబడి జీవించారు ప్రార్థనా జీవితాన్ని జీవించారు అదేవిధంగా చిన్నారి బాలయేసు లోకాసువాత రెండవ అధ్యాయంలో ఆయన తన తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను అని నిచిత్తానికి చిత్తానికి వారు విధేయతను కలిగి జీవించారు ఆ కుటుంబంలో ఓర్పు ఉంది సహనం ఉంది ప్రేమ ఉంది క్షమాపణ ఉంది అటువంటి సుగుణాలను ప్రభువ మా అందరి కుటుంబాలకు దాయిచ్చేయమని ముఖ్యంగా ప్రభు ఆ క్రైస్తవ కుటుంబాలన్నింటినీ దీవించండి ఆయన కుటుంబంలో శాంతి సమాధానటువంటి వారిని ప్రత్యేకంగా సందర్శించండి ప్రభుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ప్రభువ మరి మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చేయండి ఈ రోజున ప్రత్యేకంగా కుటుంబాల కుటుంబాలన్నింటి కొరకై మరి ముఖ్యంగా కుటుంబాల్లో శ్రమలు బాధలు పొందుతున్నటువంటి వారికై ప్రార్థన చేస్తున్నా ముఖ్యంగా విడిపోయే ప్రమాదంలో ఉన్న కుటుంబాలను కలపండి ఆయన శాంతిని సమాధానం దాయిచ్చేయండి ప్రభువా మేమందరని ఆశీర్వదించుమని మనాథురైన క్రీస్తు ద్వారా వెడుకొని తండ్రి ఆమెను ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరుగాక గాడ్ బ్లెస్ యు దేవు దీవించుగాక ఆమెన్